హలో స్నేహితులారా, మీకు బహుపదులు అంటే పాలినోమియల్స్ గురించి ఈ వీడియోకు స్వాగతం. ఈ పాఠ్యాంశంలో మనం బీజగణిత సర్వ సమీకరణాలు అంటే అల్జెబ్రిక్ ఐడెంటిటీస్ గురించి నేర్చుకుంటాం. మనం మునుపటి తరగతుల్లో బీజగణిత సర్వ సమీకరణాల గురించి నేర్చుకున్నాం. నేడు మనం ఈ 4 సమీకరణాలను ఉపయోగించి మరికొన్ని సమీకరణాలను పొందుతాం. కాబట్టి ప్రారంభిద్దాం. సర్వ సమీకరణం 1 ద్విపద వర్గమునకు సంబంధించింది. అదే ఉపయోగించి మనం త్రిపద వర్గమునకు చెందిన సర్వ సమీకరణం పొందుతాం. కాబట్టి సర్వ సమీకరణం 1 x + y^2 x^2 + 2xy + y వర్గంతో ఒక త్రిపద x + y + z వర్గంను వర్తింపజేద్దాం. ఇక్కడ మనం x + y ని t గా పరిగణించినట్లయితే ఈ త్రిపద సర్వ సమీకరణాన్ని మరోసారి ద్విపద సర్వ సమీకరణంగా చూడవచ్చు. మీరు y + z లేదా x + z ని కూడా t గా పరిగణించగలరు. మన లక్ష్యం దీనిని త్రిపదం నుంచి ద్విపదంగా మార్చడం మాత్రమే. ఇప్పుడు మనం సర్వ సమీకరణం 1ని ఉపయోగించగలం. ఇప్పుడు t యొక్క విలువను ఉంచండి. ఇది పొందగలరు x + y + z^2 x^2 + y^2 + 2xy + 2yz + 2xz. దీనిని మనం త్రిపదం యొక్క వర్గంలో 3 వర్గాలు మరియు 3 కారణాంకాలు ఉంటాయని కూడా గుర్తుంచుకోవచ్చు. మరియు దీనిని సర్వ సమీకరణం 5 అంటారు. మనం ద్విపది నుండి త్రిపది వర్గమునకు చెందిన సర్వ సమీకరణాల గురించి నేర్చుకున్నట్లు, అదేవిధంగా మనం ద్విఘాతి నుంచి త్రిఘాతి సర్వ సమీకరణాల గురించి నేర్చుకుంటాం. కాబట్టి సర్వ సమీకరణం 1 వర్తింపజేసి x + y ఘాతాన్ని లెక్కిద్దాం. మనం x + y ఘాతాన్ని ఈ క్రింది విధంగా కూడా రాయవచ్చు. x + y × x + y^2. ఇది ఇలా అవుతుంది: x × x^2 + 2xy + y^2 y × x^2 + 2xy + y^2. దీన్ని ఇప్పుడు సూక్ష్మీకరించడం వల్ల పొందుతాం x^3 + 3xy + 3xy^2 + y^3. లేదా మీరు దీన్ని ఇలా కూడా రాయవచ్చు: x + y^3 = x^3 + y^3 + 3xy. మరియు ఇది సర్వ సమీకరణం 6 అవుతుంది. తదుపరి సర్వ సమీకరణం దీనిపై ఆధారపడి ఉంటుంది. x − y^3 యొక్క విస్తరణ పొందవలసి ఉంది. అది మనం సర్వ సమీకరణం 6లో y బదులు -y పెట్టి చేయగలం. మరియు దీన్ని సర్వ సమీకరణం 7 అంటారు. ఇప్పుడు ఈ పాఠ్యాంశం యొక్క చివరి సమీకరణానికి వెళ్ళండి. బ్రాకెట్లో x + y + z × x^2 + y^2 + z^2 - xy - yz - xz. ఇది చూడడానికి కొంచెం భిన్నంగా ఉంటుంది. దీన్ని విస్తరించబడిన రూపం చూస్తే అప్పుడు ఈ దశ తర్వాత కొన్ని పదాలు స్వయంగా కొట్టివేయబడి x^3 y^3 z^3 - 3xyz మాత్రమే మిగులుతుంది. మరియు ఇది మన సర్వ సమీకరణం 8. మీరు జాగ్రత్తగా గమనిస్తే మేము కుడివైపును విస్తరించి ఎడమవైపుకు సమానం చేశాం. మీరు దీన్ని ఏ క్రమంలోనైనా రాయవచ్చు. స్నేహితులారా, మనం బహుపది గురించి నేర్చుకుంటున్నప్పుడు సర్వ సమీకరణాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నామో మీరు చెప్పగలరా? ఈ సమీకరణాలు బీజగణిత సమాసం యొక్క కారకాలు మరియు ఉత్పత్తిని పొందడంలో సహాయపడతాయి. ఇలాంటి కొన్ని ఉదాహరణల్ని మనం తదుపరి వీడియోలో చూస్తాం. అయితే నేటి పాఠ్యాంశంలో మనం ఏం నేర్చుకున్నాం? మనం బీజగణిత సర్వ సమీకరణాల గురించి నేర్చుకున్నాం. తదుపరి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.